త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం మార్గాలను అన్వేషించాలని డిమాండ్ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశంలో మారుమోగింది. జిల్లాలో జటిలంగా మారుతున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సభ్యులు డిమాండ్ చేయడంతో స్పందించని అధికారుల తీరును పట్టా ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి సహా పలువురు సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. అయితే దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. దీనిపై ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెంకటరెడ్డి తెలిపారు. ఈనాడు వినతి పత్రాలు కూడా తహసీల్దార్ గారికి, ఎస్ఐ గారికి కూడా ఇచ్చారు, కానీ ఈనాడికి స్పందన లేదు. మేము రేపు ఏదో దీక్ష చేస్తున్నామంటే కొంతమంది ఏమో ఇది ఏదో పార్టీ కోసం కాదు, ఏదో చేస్తున్న నాటకాలన్న. మేము ఏ నాటకాలు చేయాలా? మాకు ఏ స్వార్థం లేదు. ప్రజల కోసం ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మేము ప్రజలకు చేయాలి. మేము నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈనాడు వచ్చాము. ఏ విషయమైనా కూడా మేము సభలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడుతూ మా ప్రాంతము ఇక్కడ అంతా కరువు వచ్చింది, ఎడారి ప్రాంతంగా మారుతుంది, వెలుగొండ ప్రాక్ట్ను కూడా తీసుకొస్తే గ్రావిటీ ద్వారా పొదిలి కిందికి కూడా మంచినీరు వస్తుంది అనేసి మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా. ఈరోజు దున్నపోత మీద వర్షం మాదిరి ప్రభుత్వం తలుచుకోలేదు.